యేసు క్రీస్తు నామమున శుభోదయములండి. మరి సమయం చాలా కావస్తుంది, అది చివరి దినం. కొద్ది మాటలు చెప్పి మేము తిరిగి మా ప్రయాణం చేస్తాం. భారమైన కష్టమైన అలా రిపీట్ అయ్యి దగ్గర కూర్చో కొనక కొద్ది ఓపిక బట్టి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తామండి. గత రాత్రి మనిషి జన్మ రహస్యం, అంటే మనిషి ఎక్కడి నుండి వచ్చాడో ఆ వచ్చిన క్షణం రహస్యం నాకు తెలియదు అని చదువుకున్నాం, నేర్చుకున్నాం. వచ్చిన మనిషి ఈ భూమిపై ఎలా ఉంటున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో అన్న విషయం కూడా ముందుగా మనం తెలుసుకున్నాం. ఈ చివరిదనం ఈ మనిషి జన్మ రహస్యం ఏమిటో, మనిషి జన్మ ఎందుకో, మనిషి ఎక్కడి నుండి వచ్చాడో, మనిషి వచ్చిన మనిషి ఏ పని నిమిత్తం వచ్చాడో, ఏ పనిలో నిమగ్నమైపోయాడో కూలంకుషంగా కొన్ని మాటలు మీకు తెలియజేయడం నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి, భూమి మీదకు వచ్చిన మనుషులను దేవుడు మరలా పిలుచుచున్నాడు, అంటే వెళ్ళిన మీరు మరలా వచ్చండి అని పిలుచుచున్నాడు. ఎందుకు పిలుచుచున్నాడో ఈ సమాజానికి అర్థం కాలే. దేవుని కలిగిన, దేవుని వాక్యం కలిగిన మనకు తప్ప మిగతా వారికి ఈ విషయం అర్థం కాదు. పుడుతున్నారు చచ్చిపోతున్నారు, పుడుతున్నారు చచ్చిపోతున్నారు. పుట్టడం ఎందుకు అంటే గిట్టుటకు. అదే కదండి లోకంలో ఉన్న ఆన్సర్ ఏంటి, పుట్టుట గిట్టుట. కానీ వచ్చిన మనిషి ఒక పని కలిగి వచ్చాడు, ఒక పనిని భూమి మీద చేసి మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళిపోవాలి అన్న సంగతి ప్రపంచంలో బైబిల్ పట్టుకున్న ఒక్కరికే తెలిసింది. ఎందుకంటే దేవుడు ఈ 66 పుస్తకాలలో మనుషుని గురించి రాశాడు. ఆ మనుషుడికి ఏమి కావాలో, ఆ మనిషి బ్రతుకు ఎలా ఉంటుందో కనుక మనిషి గురించి చెప్పిన గ్రంథమే బైబిల్. కనుక ఈ బైబిల్ విషయం అంటే ఇది మనుషుల విషయం, బైబిల్ కలిగిన మనకే తెలియాలి. కనుక చాలా మంది మరణం ఎందుకు వస్తుందో, ఈ జననం ఎందుకు జరిగిందో అర్థం కాక వ్యర్థమైన వారిగా మిగిలిపోవడం చాలా విచారకరం. గత రాత్రి మనం తెలుసుకున్నాం మనిషి తండ్రిలో నుండి వచ్చాడని. ఆత్మ విభాగింపబడి మట్టిలోనికి వచ్చింది, మానవుడు జీవించడానికి ప్రారంభించాడు అని మనం తెలుసుకున్నాం. మరి సమయం లేదు కాబట్టి నేను ముందు ముందుకు వెళ్ళిపోతున్నాను. అలా భూమిపై కొద్ది నిమిషాలు, 60 సంవత్సరాల 70 సంవత్సరాల 10 సంవత్సరాల కొద్ది రోజుల, ఇలా ఎంతకాలము తనకిచ్చిన ఆయుష్ను ఉపయోగించుకుని జీవిస్తున్నాడో ఈ జీవిత కాలాన్ని దేవుడు లెక్క కడుతున్నాడు. నీకిచ్చిన జీవిత కాలాన్ని, నీకిచ్చిన ఆయుష్ను దేవుడు లెక్క కడుతున్నాడు. కనుక నీ లెక్క ముగింపు అయిపోగానే ఆయన ఏమంటున్నాడు, నరులారా తిరిగి రండని అని పిలుచుచున్నాడు. ఎక్కడికి, ఎవరిని, ఏమని ఎవరిని పిలుచుచున్నాడు, ఎక్కడికి పిలుచుచున్నాడు అన్న విషయం రాత్రి మనం తెలుసుకుందాం. ఎందుకు పిలుచుచున్నాడు, చక్కగా రూపం చేసుకున్నాడు. ఈ ప్రపంచం ఈ రూపాన్ని ఎవరు చేయలేరు. అలాంటి రూపాన్ని చేసి, చక్కని రూపాన్ని చేసి, సౌందర్యవంతులుగా చేసి అందులోకి ఒక ఆత్మను పంపించి మరణం పేరుతో సమాధి చేసేస్తున్నాడు. ఎందుకు, ఎందుకు మరణం వచ్చింది, ఎందుకు పుట్టాము, దేవుని పని కొరకు మనం పుట్టాము, మరి ఎందుకు మరణించాము అన్న విషయం ఈ రాత్రి మనం తెలుసుకుందాం. నరులారా తిరిగి రండి అని ఎవరిని పిలుచుచున్నాడు, యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయము అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. చాలండి, ఏమండి అయినను అంటే మనం లోకానుసారంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ అలా ఉంటుంది. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నరులే కదండి, మనుషులే కదా, వీళ్ళలో ఏముంది, ఆత్మ.
మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ నుండి వచ్చాం. ఈ ఉన్న ఆత్మ నరులలో రక్త మాంసములలో ఆత్మ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? నరులారా తిరిగి రండంటే నరులలో ఉన్న ఆత్మన ఈ రక్త మాంసముల ఏమండి మీకు బాగా అర్థమైపోయింది ఏమండి నరులలో ఉన్న ఆత్మను పిలుచుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ పూర్వస్థితి ఏంటి? దేవుని దగ్గర నుండి వచ్చింది. మన పని మీద ఒక అబ్బాయిని పంపినప్పుడు కొద్ది దినాలు అక్కడ ఉద్యోగ నిమిత్తమో లేదా ఏదైనా పని నిమిత్తమో వేరే ఊరు పంపించినప్పుడు ఆ పని ముగిసిపోయిన మనం ఏమంటాం? నాన్న రా నాన్న అంటాం. వచ్చేస్తాడు. అతను కట్టుకున్న ఇల్లు అప్పటిదాకా ఉన్న ఇల్లులో నుంచి బయటకు వచ్చేస్తాడు, ఇల్లు విడిచిపెట్టేస్తాడు. అలాగే నీ దేహం అనే ఇల్లుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే ప్రయాణమే చాలా ప్రమాదంతో కూడుకుంది. ఎందుకో తెలుసా? ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు, ఇలా రోడ్డెక్కి మరల కూడా బస్సు ఎక్కేసి జంగడి కూడా వెళ్ళిపోయేంత సింపుల్ కాదు ఇది. కానీ చాలా కష్టంతో కూడుకున్నది. నరులారా తిరిగి రండి. ఆ నరులను నీవు మంటికి మార్చుచున్నావు. ఈ బాడీని మంటికి మారిస్తేనే ఇందులో ఉన్న ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ఆ ఆత్మ తన దగ్గరికి వచ్చేదని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ ఆత్మను పంపించే వారగా నీవు నేను ఈ భూమిపై ఉన్నామో లేదో ఒక్కసారి ఒక మీరు ఈ రాత్రి కాలం మీరు ఆలోచన చేసుకోవాలి. ఆత్మ కనుక తండ్రి దగ్గరికి పిలిచిన వెంటే వెళ్ళకపోతే, తండ్రి చెప్పినట్టు మనం ఈ భూమి మీద నడవకపోతే ఈ ఆత్మ వేరే లోకానికి మళ్ళించేస్తానంటున్నాడు. వేరే లోకానికి వెళ్ళిపోతానంటున్నాడు. ఎందుకు వెళ్ళిపోతా తెలుసా? దేవుడు ఇచ్చిన ఈ జన్మను దేవుడి కొరకు ఉపయోగించకపోతే, దేవుడు పంపించిన విధంగా ఈ భూమిపై మనం జీవించకపోతే వేరే లోకానికి జారిపోయేదిగా ఉంటుంది. ఆ లోకం నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే, ఆ లోకంలో నువ్వు కాపాడపడాలి అంటే భూమిపై దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. అప్పుడు పిలుస్తాడు, నవ్వులారా తిరిగి రండి, ఆత్మలారా వచ్చి నేను ఉన్న లోకానికి వచ్చిన అంటున్నాడు. మరి వెళ్ళి మనం ఈ మరణం పేరుతో వెళ్ళిపోతున్నాం. మరణం పేరుతో ఏమైపోతున్నాం? మనం సమాధి చేయబడుతున్నాం. శరీరం ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో అది రహస్యమే మనకు తెలియదు. మరి రహస్యమే అన్నదాన్ని యేసుక్రీస్తుడు మార్చిప్పారు. ఏమండి తెలుసా? ఈ భూమిపై శరీరాన్ని దేవుని కోసం ఓడబడితే దేవుడు ఉన్న లోకాన్ని వెళ్ళిపోతాం అనే నిజం చెప్పేశారండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. కనుక వచ్చిన మనము ఆత్మను దేవుని దగ్గరికి పంపించుకోవాలి అంటే ఈ భూమిపై దేవుని కలిగి నడుచుకోవాలి, సువార్త వినాలి, దేవుని చెప్పినట్టు నడుచుకోవాలి. కనుక ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ఈ మాటలు తెలియలేవు కావు. చాలా సార్లు కొన్ని దినాలు కొన్ని వేల సార్లు మనం చదివే ఉంటాం. కానీ అందులో ఉన్న విషయాన్ని మనం ఈ రాత్రికాలం ఆలోచించేద్దాం. మొన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరలా అనే పదంలో ఎంత అర్థం ఉందో మనకు తెలియాలి. ఏమంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నవ్వులలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. మరలా మన్ను అయిపోతుంది. మన్ను నుంచి వచ్చి మన్ను మన్ను వెళ్ళిపోతుంది. శరీరం కలిసిపోతుంది. మరి ఈ ఆత్మ దేవునిలో కలిసిపోతుందా? దేవుని లోకం చేరిపోతుందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని లోకం చేరుతుందో లేదో మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి దేవుణ్ణి మహిమపరిస్తే మన ఆత్మ నిత్యరాజ్యంలో ఉంటుంది. సువార్త సభ పెట్టించారండి. చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. అనుకున్నది ఎంత, జరిగేది ఎంత, ఎంత భారం, ఎందుకెంత భారం అనుభవించారు, ఎందుకెంత కష్టపడ్డారు. మనం వచ్చి ఇలా కూర్చుని వెళ్ళిపోతాం. కానీ ఈ పని మొదలు పెట్టడానికి ఎంత కాలం పట్టిందో తెలుసా? నెల రోజుల ముందు నుంచి ప్రయాసపడ్డారు. ఎంతో ధనాన్ని వెచ్చించారు. ఎందుకో తెలుసా? దేవుని పేరచెప్పి ఒక గ్లాసు మంచిని ఇస్తే వాళ్ళ ఫలం పోగొట్టుకోరంట. అలాంటిది మమ్మల్ని ఎంతగా ఆదరించారో, దేవుని ప్రేమను బట్టి దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన మమ్మను ఎంత ప్రేమగా ఆదరించారో తెలుసా వాళ్ళు? మనం ఇలా కూర్చోడానికి ఎంత కష్టపడగా తెలుసా? ఈ లైటింగ్, ఈ సౌండ్ సిస్టమ్ ఎంత, ఎందుకు? దేవుని మీద భారం, దేవుని పని చేయాలనే ఒక ఆలోచన, దేవుణ్ణి ప్రకటించాలనే ఒక ఉద్దేశం భూమి మీదకి అందుకొచ్చాం మనం. మరి ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ, ప్రపంచం మీద ఉన్న ఈ ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలు దేవుని పిల్లలుగా దేవుని రూపాలకు
లోకాన్ని సంతరించుకుని ఈ భూమి మీదకి వచ్చిన వారుగా ఉంటే 800 కోట్ల మంది ప్రజలు దేవుని పనిలోనే ఉన్నారా? సుమారు 250 కోట్ల మంది, 300 కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నారు ఈ ప్రపంచం మీద. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు 300 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని పనిలోనే ఉన్నారా? ఆలోచించేయండి, మనం ఎంతవరకు దేవుని పని చేస్తున్నాం? మనం ఎంతవరకు దేవుని సహకరించాం? మనం ఎంతవరకు దేవుని పనికి సహకరించాం? మన ధనం ఎంత ఖర్చు పెట్టాం? మన సమయం ఎంత ఖర్చు పెట్టాం? మన ఆయుష్ని ఎంత ఖర్చు పెట్టాం దేవుని పనిలో? నీ అవయవాలు అరిగిపోవాలి, మన ఆయుష్ తరిగిపోవాలి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, నవ్వులారా తిరిగి రండి. ఏదో ఒక రోజు నీ చెవికిన పడుతుంది, నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నేను మరణం వస్తాను ఆగానంటే ఆగేది కాదు, నేను తింటున్నానో ఆగు అంటే ఆగేది కాదు. మరణం ఎవరికి చెప్పలేదు, చెప్పలేదండి, అది సీక్రెట్. నీవు పుట్టడం సీక్రెట్, నీ జన్మ రహస్యం, నువ్వు చనిపోవడం కూడా రహస్యం. మీకు తెలియదు, మనకు తెలియదు. కనుక వెళ్లే ముందు, మనం చనిపోయే ముందు మన ఆత్మను మనకు అనుగ్రహించిన దేవుని దగ్గరికి పంపేవారుగా ఉంటే మనం చాలా గొప్పవారమండి. అందుకే యేసుక్రీస్తు మాట ఏంటండి, యోహాను సువార్త 3:3 తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. చూడండి, ఏమండి ఎక్కడి నుంచి వచ్చారంటే యేసుక్రీస్తు గారు తండ్రి యొద్ద నుండి వచ్చిననియు మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి ఉన్నాడంటే యేసుక్రీస్తు. మరి మనకు తెలిసిందా? ఈ భూమిపై నివసిస్తున్న మానవుడికి తెలిసిందా నేను మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోవాలని? అలా ప్రపంచంలో ఒకే ఒక్కడుగా ఎందుకు ఎలా ప్రపంచ వైడుగా ఎనలేని కీర్తి ఎందుకు సంపాదించుకోవాలి తెలిసి యేసుక్రీస్తు వారు తన ఒక్కడే గుర్తెరిగానండి, నేను మరలా ఈ శరీరాన్ని విడిచిపెట్టి, నేను మరలా నాకు అనుగ్రహించిన నన్ను పంపిన దేవుని యొద్దకు నేను మరలా వెళ్ళిపోవలసి ఉన్నది అంటున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు అయినా శరీరంతో ఉన్నప్పుడు మనం అంటున్నామా నేను ఏదో రోజు దేవుని యొద్దకు వెళ్ళిపోవాలండి? అసలు దేవుని యొద్ద నుంచి వచ్చామన్న సంగతే మనకు తెలియదు. మరలా భూమిపై విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. మరి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తు మనకు వెళ్ళి పొద్దుంత మన తన పని చేసుకుని రాత్రి వచ్చి పడుకుని అలా తన 33 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆషామాషి పని కాదు. ఏమండి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే, ఒక సీఎం దగ్గర పర్మిషన్ పొందాలి అంటే, ఒక ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ పొందాలి అంటే, ఒక ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ పొందాలి అంటే ఎంతో రికమెండేషన్స్ కావాలి, ఎంతో సమయం కావాలి. అలాంటిది ఆత్మ యుగాలు నిత్యం జీవించే ఉన్న లోకానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం కావాలి, ఎంత ప్రయాస కావాలి. కనుక మనం వెళ్ళాలి అంటే ఏమంటున్నాడు, నేను ఎరిగి ఉన్నాను, నేను మరలా ఎక్కడి వచ్చానో అక్కడికి వెళ్ళడానికి నాకు తెలిసి ఉన్నది అంటున్నాడు. తెలిసి ఉన్నది కనుక ఆయన శరీర దినములున్న పెడన్నాడు, మహారోదన వేదన కన్నీటు ఏమండి కృతజ్ఞతలతో దేవుని అనుదినం ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడండి ఆయన. ఎందుకు నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న సంగతి తన మనసులో గుర్తుంచుకున్నాడండి. అందుకే పాపపు ప్రపంచంపై ఆయన అడుగు పెట్టలేదు. ఆయన అడుగు పెట్టినా పాపాన్ని అందించుకోలేదు, పాపపు లోకంలో ఉన్నా పాపాన్ని అందించుకోలేదు. ఎందుకో తెలుసా? పాపం అనేది మనలో ఉంటే, నేను చనిపోయే నాటికి పాపం అనేది నాలో ఉంటే నేను మరలా దేవుని యొద్దకు వెళ్ళలేను. పరలోక రాజ్యానికి ఏమంటుకుంది? పాపము ఒకటిగా ఉంటుంది. కనుక పాపపు లోకంలో ఉన్నాడే తప్ప పాపాన్ని అంటించుకోలేదు ప్రియులారా. అలా మనం కూడా జీవించినట్లయితే, అలా మనం కూడా నడుచుకున్నట్లయితే మనం కూడా పరలోకం వెళ్తాం. మన పౌరస్థితి ఇక్కడగా అని చెప్పి ఎంతో చదువుకున్నాం, మన పౌరస్థితి పరలోకం. అక్కడికి వెళ్ళిపోవాలి అందరం దేవుని పిలుపు అందుకొని. మరి వెళ్ళేవారు మనం ఉండాలా? ఉండాలి అంటే దేవుని కోసం కష్టపడాలి. దేవుని కోసం ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని దేవుని కోసం పనిచేస్తే మన పరలోకం చేరుతాం. కొనుక మరణం అనేది ఎందుకు వచ్చిందో, మనం జన్మించాం ఈ లోకం మీద తిరుగుతున్నాం, పుట్టం తిరిగాం, మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏమండి మరణం అనేది ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమీర గ్రంథం 2:8 చివరి మహిమ గల సింహాసనం, దాన్ని అండర్లైన్ చేసి మహిమ గల సింహాసనమును
స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎందుకు వచ్చింది మరణం? మంటిలో నుండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాం? ఎంత చదువుకున్నాం? ఎందాక ఏమని చదువుకున్నాం? మొన్నైనది వెనుకట వలలో మరలా మొన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి అంటే అందుకు లేపుతున్నాడు నిన్ను. ఎక్కడ నుండి ఎందుకు లేపుతున్నాడు? ఎందుకు మరణం వచ్చింది? ఎందుకు మరణం వచ్చింది? మరణ పేరుతో నిన్ను సమాధి చేసేశాడు, నీ ఆత్మ పాతాల లోకంలో భద్రపరిచాడు. మరలా పాతాల లోకంలో ఆయన పిలిపి వచ్చినప్పుడు మరలా పాతాల లోకంలో భూమిపై శరీరాన్ని ధరించుకుని, మహిమ గల శరీరాన్ని ధరించుకుని మరలా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. మరలా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలంటే మళ్ళా నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి? మంటి నుండి ఎత్తుతున్నాడు అంటున్నాడు. మంటి నుండి అంటే అప్పటి వరకు ఆత్మ ఎక్కడుంది? చనిపోయిన మన ఆత్మ పాతాల లోకంలో భద్ర చేయబడింది. ఈ శరీరం శవం ఎక్కడుంది? మట్టిలో మిళితమైపోయి ఉంది. ఈ మట్టిలో ఉన్నది మహిమ గలగా మారిపోవాలి. మహిమ గల సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే, స్వతంత్రించుకోవాలంటే, పొందుకోవాలి అంటే నువ్వేమైపోవాలి తెలుసా? మంటిలో నుండి మహిమ గల శరీరంగా మార్చబడాలి. ఆ మహిమ గల శరీరాన్ని నువ్వు పొందుకుంటే మహిమ గల రాజ్యంలోనికి నువ్వు చేరిపోతావు. మహిమ గల రాజ్యాన్ని నువ్వు పొందుకోవడానికి ఆయన నరులారా తిరిగి రండి అంటున్నాడు. మట్టిలో పూర్తి చేశాడు, నీ ఆత్మ పాతాల లోకంలో భద్ర చేయబడింది. మరలా లేపుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు రెండో రాకడలు, క్రీస్తు మన కోసం వస్తున్నాడు. ఆయన కడభోర శబ్దం వినగానే సమాజంలో ఉన్న వాళ్ళందరూ గదగద వణుకుతూ పైకి లేచిపోతారు. ముందు ఎవరు లేస్తారంట? ముందు ప్రభువునందు నిద్రించిన వారు. వాళ్ళు ఎలా వస్తారు? మహిమ గల శరీరంతో పైకి లేచిపోతారు. ఈ మొన్నైనది మర్చమైనది అమర్చని ధరించుకుంటది. నేను పిండమునై ఉండగా 15 చూడండి, నేను రహస్యమందు పుట్టిననాడు. చాలండి, నేను అనేది దేని గురించి మాట్లాడేది? నేను అనేది ఎవరండి? నా, నే అంటే ఏది? ఆత్మ. నా శరీరం అంటున్నాం, నా ఆత్మ అంటున్నాం. ఏమండి, నీ నా అనేది దేని సంబోధించింది? ఆత్మను. నా ఆత్మ రహస్యమందు వచ్చింది. రహస్యమందు పుట్టింది. ఎందులో పుట్టింది? మట్టి శరీరంలోనికి. కాదు చదువుకున్నాం, అది రహస్యం అంటున్నాడు. అలా వచ్చిన నేను, భూమి మీదకు వచ్చిన నేను, మట్టి శరీరంలోకి వచ్చిన నేను ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలో చిన్నగుత్ర 18 వచ్చిన చూడండి, ఎలా ఉండాలో, ఎలా ఉన్నారో దావీదు ఒక్కసారి రాత్రికాల సమయంలో మనం చదవాలి, నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. పెట్టండి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా? అవి విసుక కంటేను లెక్కకు విస్తారమైన. పట్టిందండి, నేను మేలుకుంటున్నా చూడండి, ఇంకను నేను మేలుకుంటున్నా, ఇంకను నీ యొక్కనే ఉండును. ఇంకను అంటే అది ఆ మాటకి అర్థమేంటి? ఎల్లప్పుడును. ఇంకను అంటే ఎల్లప్పుడును. నేను మేలుకొంటినా ఈ మట్టి శరీరంలోకి వచ్చింది నీ పని చేయడానికి, ఈ మట్టి దేహం వరకు వచ్చింది నీకు అర్పించడానికి, ఈ మట్టిలోనికి వచ్చింది నీ కోసం బ్రతకడానికి అని నేను మేలుకున్నానా? ఇంకను నీ యొక్కనే ఉందును. ఆయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడున్నాడు? ఏమండి, దాని మీద ఎక్కడున్నాడు? భూమి మీద. మరి నీ యొక్కండి ఎవరి గురించి? దేవుని గురించి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. నేను భూమి మీదకి వచ్చి నేను మేలుకొని ఉన్నానా? జ్ఞాపకం చేసుకుని ఉన్నానా? దేవా నేను ఉండేది ఇక్కడ కాదు, నీ దగ్గరే నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నానా? నేను ఇంకను నీ యొక్కనే ఉంటాను అంటున్నాడు. అది ఎంతకాలం అండి? అది 60 సంవత్సరాలా? 70 సంవత్సరాలా? ఎంతకాలం? ఎండ్లెస్ యుగయుగాలు. ఆ జీవితం యుగయుగాలు, దేవుడితో జీవితం యుగయుగాలు. యుగయుగాలు నువ్వు నిత్య జీవంతో ఉండాలి అంటే, నువ్వు నిత్య జీవనానికి వెళ్ళాలి అంటే మేల్కొని ఉండాలి ఇక్కడ. అందుకే మన వారు అప్పుడప్పుడు మేలుకొలుపు సభలు పెడుతూ ఉంటారు. మేలుకొలుపు ఎందుకు? నిద్రపోతుంది ప్రపంచాన్ని తత్తర చేయాలి, లేపాలి. నిద్రపోతుందండి. నాలో ఏ పాపం లేదు, ఎదుటి వాళ్ళనే పాపం ఉంది అనుకుంటున్నాం. మన కంటిలో తోలా ముంచుకుని ఎదుగువారి కంటిలో నలుసుని తోస్తున్నాం మనం. ముందు మనం మేలుకొనాలి, ముందు మనం గ్రహించాలి, మన అంతరాత్మను పరిశోధించాలి. నాలో ఏ పాపం ఏమైందేమో, పాపపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో తీసివేసేవి. సువార్త పనిలో ముందుకెళ్ళిపోవాలి, దైవ దాసులకు సహకారం అందించాలి. అదండి భూమి మీదకి వచ్చిన పని. పాపం చేసేది రాలేదు, పాపం చేసేది రాలేదు. తన తప్పును తాను తెలుసుకున్నాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. ఇక ఎన్నటికి నేను పాపం అనేది చేయనన్నాడు. అదే మాటకు కొట్టుబడి ఉన్నాడు దావీదు.
దేవుడు సాక్ష్యం ఎత్తాడు దావీదు గురించి. ఏంటో తెలుసా, దావీదు బెత్సెబ విషయంలో తప్ప మరెన్నడూ పాపం చేయలేదు. దేవుడు చేత సాక్ష్యం పొందాడు దావీదు. నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యం దేవుడు ఒకరోజు చెప్పాలి. నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. చెప్పే స్థితిలో నీవు ఉన్నావా? దేవుని మాట ఆ మాట, నా కుమారుడా నువ్వు ఎప్పుడు బాప్తిస్మ తీసుకున్న తర్వాత మరల ఎప్పుడు పాపం చేయలేదు అనే మాట నువ్వు పొందుకునేవాడుగా ఉన్నావా లేదో పరీక్ష చేసుకో ఒకసారి. అలా ఉంటే నీ జన్మను కాపాడుకున్నవాడే, అలా ఉంటే నీ జన్మను కాపాడుకున్నవాడే. ఈ జన్మది ఎంత ప్రమాదమో తెలుసండి. ఎవరైతే అంటారో విసిపిస్తారు ఏంటి, నీవు పుట్టి ఉండని ఎడల మేలు. అంటే పుట్టకపోతే మనకు మేలండి, ఎందుకు మేలే, పుట్టకపోతే పాపం పాపం అనేది మనం రాదు కదా. పుట్టవు అంటే పాపము చేసేస్తున్నాం మనం. నీవు పుట్టవు, పుట్టవు, నువ్వు పుట్టకుండా ఎడల నీకు మేలు. పుట్టవు అంటే దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతకకపోతే మనం నిత్య పాతాళానికి జారిపోతుంది. నిత్య అగ్నికి మన కోసం భద్రం చేశాడు ఆయన. నా మాట నా మీద ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళందరినీ నిత్య అగ్ని దండంలోకి వేసేస్తాడు. నిత్య అగ్ని దండన ఏమండి, లాస్ట్ రోజు కొద్ది మాటలు మీరు బాధపడుతుంది ఏమండి, నిత్య అగ్ని దండలోకి తోసేస్తాడు, ఎత్తి పారేస్తానంటున్నాడు. అలాంటి అలాంటి జీవితం పొందుకుంటానక ఈ జీవితం, అలాంటి జీవితం పొందుకోవడానక ఈ ఆయుష్ కాదు పిల్లరా, మహిమ గల సింహాసనాన్ని అధిష్ఠించడానికి. ఏమండి, ఒక షాప్ వేస్తాం, అయ్యగారు మన చచ్చికెట్టారు, ఆ షాప్ని ఏమేస్తారు ముందు అల్పమైనది వేస్తారు. ఏంటి దాన్ని ఏమంటాం, సెంటరింగ్. సెంటరింగ్ ఎంతకాలం ఉంటుందండి అది, 20 రోజులు 30 రోజులు ఉంటుంది. కానీ షాప్ అంతా దేని ఆధారపడింది తెలుసా, తరతరాలో ఉండేది దేని మీద ఆధారపడింది తెలుసా, అల్పమైన ఆ సెంటరింగ్ మీదే. అది 11 రోజులే 4 రోజులే పెడతారు, తర్వాత దాన్ని తీసేస్తారు. అలాగే ఈ దేహం అల్పమైనది, బలహీనమైనది. ఈ దేహం బలహీనమైన దాన్ని పెట్టి మనం బలమైన జీవితాన్ని పొందుకోవాలి. మనం బలమైన జీవితాన్ని పొందుకోవాలి. అల్పమైన జీవితాన్ని పెట్టి బలమైన జీవితాన్ని పొందుకోవాలి. అందు అప్పుడే నీ జన్మకు ఒక రహస్యం ఉంటుంది, నీ జన్మకు ఒక విలువ తెలుసుకున్న వాడు అవుతావు, నీ జన్మ విలువ తెలుసుకున్న వాడు అవుతావు నువ్వు. అలా కాకపోతే వ్యర్థంగా బ్రతకావా, నిన్ను తోసేస్తాడు ఎక్కడికి, పాతాళానికి. ఆరనే అగ్నికి నిన్ను పంపించేస్తానంటున్నాడు. చనిపోయిన తర్వాత నీ ఆత్మను ఆరనే అగ్నికి పంపించేస్తానంటున్నాడు. దాని నుండి మనం కాపాడబడాలి అంటే, దాని నుండి మనం తప్పించుకోవాలంటే వాక్యంలో తినదిన ఎదగాలి. మనం ఎక్కడి నుండి వచ్చామో యేసు గుర్తించాడు, యేసు ఎదిగాడు. కొడుకు ఆయన తిన్నంగా వాళ్ళ తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. మరి మనల్ని కూడా అలాగే ఉండమన్నాడు, అలాగే ఉండాలి మనం కూడా. ఎబ్రిల్ పత్రిక 11:15 వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉన్నది. చాలండి, ఏమండి వారు అనగా ఎవరు, మనమే ప్రజలే, దేవుని పిల్లలే. వారు ఏ దేశం నుండి వచ్చిరో అది జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. మనం వెళ్ళాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరనే, దేవుణ్ణి. ఆ మార్గం ఎవరండి, వచ్చిన మార్గం ఎవరో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసుని జ్ఞాపకం ఉంచుకుంటే, యేసుని హృదయంలో స్వీకరిస్తే, యేసుని హృదయంలో ఆహ్వానిస్తే మనం జ్ఞాపకం ఉంచుకున్న వారమేనండి. మరలా వెళ్ళిపోతాం మనం. మీరు మర్చిపోయారనే ఆయన జ్ఞాపకం చేశాడు భూమి మీదకి వచ్చి. ఎలా జ్ఞాపకం చేశాడు అనుకుంటున్నారు, వచ్చేదో మాట చెప్పి నిద్రపోతున్నారు తక్కలేదులుగా. ఆయన బలైపోయాడండి, ఆయన బలైపోయాడు. మన నిద్రపోతున్నప్పుడు పక్కన ఎవరైనా కొట్టుకుంటారు అనుకోండి, మన నిద్ర కాదు, ఎవరైనా పక్కన పాటలు పాడుతున్నారు అనుకోండి, ఇంకా నిద్ర వస్తుంది. పలుక నిన్ను నిద్ర మొత్తం లేపాలంటే, ఈ పాప ప్రపంచంలో నీ నిద్ర మొత్తం మెలుకోవాలంటే ఆయన బలైపోవాలి. ఆయన పొందే దెబ్బల చేత మనకు రక్షణ. అందుకే ఆయన పడుతున్న కోడ దెబ్బలు, ఆ రక్తపు చెమటలు, రక్తపు దారలు ఎందుకోసం, నీ నాండి నిన్ను నన్ను మేలుకోవడానికి. అవి జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు, అవి జ్ఞాపకం ఉంచుకోండి. కొరింథీ పత్రిక మనం చదువుకుంటాం, తీయకలొద్దు. నన్ను ఎలాగో జ్ఞాపకం చేసుకోండి అని శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు. ఏది, నేను మీకోసమే మరణించాను, నేను మీకోసమే దెబ్బలు తిన్నాను, నేను మీకోసమే బలైపోయాను,
ఇది జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. అది జ్ఞాపకం ఉంచుకుని భారం కలిగి మనం నడుచుకుంటే మనం మరలా వెళ్ళిపోవడానికి వీలు కలుగుతుంది. అంటే ఒక్కసారి వచ్చాము మరలా అంటే వెళ్ళాలి, వచ్చాము మరలా వెళ్ళాలి, మేము వచ్చాము మరలా వెళ్ళిపోవాలి. మరి ఆ వచ్చిన దారి అది పరలోకముందు వచ్చాం మనం, మరలా పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే మనలో పాపం ఉండకూడదు, పాపం ఉండకూడదు. పాపం ఉంటే మహిమ గల సింహాసనాన్ని మనం అధిష్ఠించింది. అందుకే మరణం పేరుతో నరులారా తిరిగి రండి అని మరి పిలుస్తున్నాడు. చేతులు తెచ్చి దినమెల్లా నా చేతులు చాచి ఎదురు చూస్తున్నాను మీకోసం అంటున్నాడు. ఏమండి ఆకాశం, ఆకాశ మహాకాశాలు దాటుకు ఎక్కడో ఉందండి ఆ పరలోకం, అక్కడి నుండి చూస్తున్నాడు. మరి మనం వెళ్ళాలి వద్దా, లెక్క లేకుండా తిరుగుతున్నాం. అలాంటి వారిగా మనం ఉండకూడదు, అలాంటి వారిగా మనం ఉండకూడదు. వీళ్ళారు అలాంటి వారిగా మనం ఉంటే పరలోకం పొందుకోలేదు. మనం అందరూ పరలోకం పొందుకుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా సువార్తను ఇంకా వ్యాప్తి చేసి నశించుకోవచ్చున్న అనేక మందిని మనం కాపాడే పనులు మనం అందరం నడుము కట్టుకోవాలి. ఏమండి అలా ఉంటేనే మనం పరలోకం. చివరికి పాట చూసి ముగించుకుందాం. శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే, క్రైస్తవుడై అందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో, మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే, క్రైస్తవుడై నందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకెన్నడులో పరచేలేదు, పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకెన్నడులో పరచేలేదు, పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే.